నమస్కారమండి చాముండేశ్వరమ్మ నిమరాలజీ నా దగ్గర నలుగురు దీక్ష తీసుకున్నారు వీళ్ళు కర్ణాటకకు సేరైన వాళ్ళు నలుగురు నా దగ్గర దీక్ష తీసుకున్నారు నా యాపీస్కి వచ్చి చూడ నా దగ్గర సర్టిఫికేట్ అనమాట కాళికాదేవి దీక్ష యక్షణీదేవి దీక్ష కరణపిశాసి విష్ణుమాయ ఈ నాలుగు దీక్షలు తీసుకున్నారనమాట నలుగురు నలభై ఎనిమిది రోజుల్లోనే సిద్ధి అనమాట ఇది నా ఆఫీస్లో వాళ్ళకి నా సైడ్ నుండి ఒక మూల పత్రం అంటే గురు దీక్ష సిద్ధి అయిన వాళ్ళకి ఇలా ఒక పత్రం ఇవ్వటం జరుగుతుందనమాట చుడి ఇతడు కాళికాదేవి దీక్ష తీసుకున్నారు నలభై ఎనిమిది రోజులకే సిద్ధి అయిందనమాట సిద్ధి ఎలా అవుతుంది అనేసి నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తానమాట చూడ నలుగురు అనమాట కాళికాదేవి యక్షిణీదేవి కరణపిశాసి విష్ణుమాయ సూచినారు కదా ఇది రాత్రిపూట వీడియో తీసిండేది క్లియరెన్స్ లేదు చూడండి పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది అర్థమవుతుందనమాట చాలామంది నన్ను అడుగుతా ఉన్నారు గురువుగారు దీక్ష సిద్ధి అయిందిని ఎలా తెలుసుకునేది దీక్ష అంటే ఏమి దీన్ని ఎలా చాలా మంది నన్ను అడుగుతున్నారు మీ ప్రశ్నలకు అంత సమాధానము నెక్స్ట్ వీడియోలో నేను ఇస్తాను ఇది ఎందుకంటే నా దగ్గర దీక్ష తీసుకున్న వాళ్ళకు సిద్ధి ఎంతమందికి అయింది అనేసి నేను ఈరోజు మీకు చూపిస్తూ ఉండేది నేను ఈ దీక్ష ఇచ్చిండే అమౌంట్లో ఒక ట్రస్ట్ కానీ ఓపెన్ చేసిన శివ సేవ ట్రస్ట్ అనేసి దాని గురించి పూర్తి వీడియోలు నెక్స్ట్ ఒక రెండు మూడు రోజుల్లోనే మీకు వీడియోలు పెడతాను దాన్ని దయచేసి అందరూ చూడండి నెక్స్ట్ వీడియోల్లో మీకు పూర్తిగా దీక్ష గురించి వివరిస్తాను